అమ్మగారు అక్కడ పెట్టు. ఏమిటమ్మా ఇవన్నీ? ఏముంది అత్తయ్య, ఇది డైనింగ్ టేబుల్, అది సోఫా, అది స్టీల్ సామాన్లు, ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. మీ నాన్నగారు పంపించారా? 10 మంది వచ్చిపోయే ఇల్లు కదా, ఈ మాత్రం సామాన్లు లేకపోతే మీ అబ్బాయి గారి హోదా దెబ్బతింటుందని నేనే తెప్పించాను. మరి అబ్బాయికి చెప్పేకున్నావా? ఇవి మగవాళ్ళకి చెప్తే జరిగే పనులు కావత్తయ్యా. మనం చెప్పినా చూద్దాం చేద్దాం అంటారే గాని శశిమరా పట్టించుకోరు. ఆడవాళ్ళమే ఇంటి హంగు అలంకరణ చూసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు చూసి మురిసిపోతారు. కాదు, ఇలాగా ఖర్చు పెట్టే భార్య ఉంటే భర్త మురిసిపోవటం కాదు, మూర్చిపోతాడు. ఇందులో మురిచిపోయింది ఖర్చు ఏమైందండి? ఇల్లానికి పూలు గాజులు ఎంత అవసరం, ఇంటికి సామాన్లు కూడా అంతే అవసరం. కావచ్చు, కానీ చేతులున్నాయి కదా అని మోచేతి వరకు గాజులు తొడగరు. అంత విపరీతంగా ఏం ఖర్చు పెట్టానండి? డైనింగ్ టేబుల్, సోఫా సెట్, స్టీల్ సామానేగా. ఏ, ఇప్పుడున్న కంచాలా తింటే తిండి వంట పట్టుతానా? కింద కూర్చుంటే నామోసేనా? ఇప్పుడు ఎందుకు ఇంత దుబారా ఖర్చు చేయవలసి వచ్చింది? ఇంటికి అవసరమైన వస్తువులు కొనటం దుబారా అవుతుందన్న కొత్త విషయం తెలియక ఇంటి మర్యాద కాపాడటం కోసం ఇల్లాలుగా నేను చేసిన పనిని మెచ్చుకుంటారనుకున్నాను, కానీ ఇంత ఆశయించుకుంటారనుకోలేదు. ఇంటి మర్యాద ఇల్లాలను బట్టి ఉంటుంది పద్మ, ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి కాదు. తులసి, ఏంటిది? మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలనా? పిచ్చిదాన, త్వరలో వచ్చిస్తాగా. పోనీ, ఈలోగా మీ పుట్టింట్లో ఉండరాదు? వద్దండి, వద్దు. తించుకున్న బరువును మళ్ళీ మా అన్నయ్య గుండెల మీద పెట్టలేను. అవునాయనా, ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం, పుట్టింటికి వెళ్ళే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయిలే. పోనీ, ఓ పని చేయత్తయ్యా, తులసికి వదిలికి నువ్వు తల్లిలాంటి తనివి, నేను వచ్చేదాకా వీళ్ళిద్దరికి అండగా నువ్వు మా ఇంట్లోనే ఉండు. రోజు తులసికి నాకు కుత్తులు పెట్టి మల్లెపూలు చల్లేదు గాని. అవునత్తయ్య, నువ్వు ఇక్కడ ఉంటే పూరి కూర, మంచి వడలు అన్ని చేసి పెడతావు, మేమంతా తింటాం. తింటారా? తింటారు. ఊరు సొమ్ము ఊరగేయటం సమానం అని ఇదేమైనా సత్రం అనుకున్నారా, మటం అనుకున్నారా? కొంతకాలం పోతే సూరమ హోటల్ బోర్డు తీసి నా ఇంటికి కట్టి నా చేతికి చెప్పగలరా ఇస్తారా? సూరమ, నువ్వు బయటికి వెళ్ళమా. ఇక అత్తయ్య నేనే ఉండమన్నాను, ఉంటుంది ఇక్కడే. అదే మాట నేనున్నాను. ఎవరు మీరెవరు అన్నారు? మీరెవరు? ఎవరా? ఈ ఇంటికి వారసులు నా అల్లుళ్ళు, కాబోయే యజమానులు. వాళ్ళు ఉండమన్నారు, నేను ఉంటున్నాను. ఇదిగో సూరమ్మ. సూరమ్మలే పేరమ్మల నూరుక. ఇదిగో అల్లుడు, ఈ ఇంటి కోడల మీద ఏగ వాళ్ళకన్నా చూసుకుని పూచిన అది. నువ్వు పదయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దు కనపద. రా తమ్ముడు. ఎలాగో నా దగ్గర పెళ్లికి చీరలు కొనలేదు కదా అని కొత్త కొత్త రకాల కలకత్తా నుంచి, బనారస్ నుంచి తెప్పించాను అమ్మాయి గారు. చూడండి ఎంత బాగున్నాయో. మీరు తెస్తారని నాకు తెలుసండి చెట్టి గారు, చీరలు చాలా బాగున్నాయి. అత్తయ్య ఇలా రండి. ఈ చీర బాగుంది చూడండి అత్తయ్య, మన కోసం ఎంత మంచి చీరలు తెచ్చాడు. పక్క వాళ్ళకి ఇచ్చే కంటే 25 రూపాయలు తక్కువ వేస్తాడు మనకు. అవునండి అమ్మా, కొత్త చీర వచ్చిందంటే అమ్మాయి గారు ఒట్టు మీద ఉండవలసిందే. పైగా ఉంటారండా, టోకును కొంటారాయే. చూడండి, మా అత్తయ్య గారికి కావాల్సిన చీరలు ఉన్నాయా? ఓ ఉన్నాయమ్మా, రకరకాల చీరలు, మంచి మంచి చీరలు. అత్తయ్య మీకు కావాల్సిన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఎందుకమ్మా? అదేమిటి అత్తయ్య, మీకు బొత్తిగా మంచి చీరలే లేవు. మీకు నాకు తులసికి తలా ఒక 1/2 డజన్ చీరలు సెలెక్ట్ చేయండి. అవుతలా, నాకు వంట పని ఉంది. అబ్బా, సెలెక్షన్ అని నన్ను ఎత్తిన వేస్తాలా? సరే, బాధపడకండి అమ్మా, నేను ఉన్నానుగా, మీకు కావాల్సిన ఏర్పండి. అసరే, మా వారికి పంచులు ఉన్నాయా? మీరు అడుగుతారని తెలిసే ఈసారి పొందూరు పంచులు కూడా తెచ్చాను అమ్మా గారు. సరే అయితే ఒక 10 పంచులు తీసి పెట్టండి. అలాగే. ఈ రంగు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను, చాలా బాగుంది, ఒకసారి కట్టి చూస్తాను. అలాగే కట్టుకోండి. ఏమిటి ఇవన్నీ? పద్మమ్మ గారు తలవారడొచ్చి చీరలు తీయమన్నారండి, అలాగే మీకు 10 పొందూరు పంచులు కూడా తీయమన్నారు. అలాగా పద్మ, ఏమండి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? పుట్టబొమ్మలా ఉన్నావు. ఏ, మీకు ఈ చీర నచ్చలేదా? చీరే కాదు, ఈ తీరు కూడా నచ్చలేదు. అంటే బయట బట్టల సంత ఏమిటి? సంతే ఉంది, మనందరికి బట్టలు కొంటున్నాను. కొనటానికి ఒక ఆలోచన అవసరం, హద్దు ఉంటుంది, అంతేగాని మోట్లు మోట్ల బట్టలు ఇలా కూరగాయలు కొన్నట్టు ఎవరు కొనరు. ఏమిటండి, నేనేం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది. మన ఇంటికి వస్తువులు కొంటే తిట్టారు, ఈ రోజు చీరలు కొంటే చీదరించుకుంటున్నారు, రేపు పూలు కొంటే ఎల్లుండి అన్నం తింటూ కూడా సహించలేనట్టున్నారు. దేనికంటే భార్యకి నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఆడదానికి నేను ఆ మాత్రం అదృష్టానికి నోచుకోలేదా? అన్ని అనుకూలించినప్పుడు అన్ని అదృష్టాలకు నోచుకుంటారు, కానీ పరిస్థితులు అనుకూలించకపోతే చేసే పనులు ప్రాణం మీదకి తెస్తాయి.
చీరలు పంచలు ఏమీ అక్కర్లేదు, అన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళి. అలాగే బాబు, పొద్దున్నే ఎవరమ్మకుని చూశానో ఏమిటో. ఆగండి, ఆప్చాలు 4-5 వేలు కానీ దడిస్తే నేను దడవను. కావాలంటే మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చి విసిరి పారేస్తాను, కానీ నేను సెలెక్ట్ చేసిన ఒక్క పట్ట కూడా మళ్ళీ మూట కట్టడానికి వీలేదు. నేను డబ్బులోనే పుట్టాను, డబ్బులోనే పెరిగాను, డబ్బుకు వెనకాడను. ఇలా ఎంతసేపు నిలబడాలి? ధర్మారావు గారిని పిలవండి, ఇల్లు వేలమయ్యాలి. లోపలికి పిలుచురావా. అమ్మో, ఆస్తున్నా లేకపోయినా ధర్మారావు గారు ధర్మారావు గారే. ఆయన వచ్చే వరకు నిలబడి ఉండాల్సిందే, కానీ రమ్మని దమ్ములు ఎవరికి లేవే. అదండి ఊరు పరిస్థితి. మామయ్య, ఏమైంది? ఏమైంది బాబాయ్? ఏముందమ్మా, మీ నాన్న వెలగబెట్టిన దర్జ దాన ధర్మాలు చేశాడు, అప్పులు పాలయ్యాడు. ఆ ఆస్తి గవర్నమెంట్ వారు వేలం వేస్తున్నారు. కాస్త నేను ఖర్చుల దగ్గర ఒబ్బిడిగా ఉంటాను కదూ, నన్ను పిసినారు అంటారు మూర్ఖులు. ఒకప్పుడు ఇంటికి అల్లుడైపోవాలి, ఓ తెగ ఉపలాట పడిపోయేవాడు. నిజంగా అదే జరిగితే ఏమయ్యేవాళ్ళం, అడుక్కు తినేవాళ్ళం. ఏదో ఆ గాంధీ గారి దయవల్ల. అమ్మని అమ్మ కరెక్ట్గా చెప్పావునన్న, అడుక్కు తింటూ పోయేవాళ్ళం. ఇంత క్రితం మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పార్ట్స్ ఇప్పుడు మన ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. నీ మీద నాకు ఆ నమ్మకం ఉండబట్టే నీకు ఇంత సహకరిస్తుంది. ఆ సహకారం నాకు ఇప్పుడు ఉండాలి. యూ డోంట్ వరీ, ముందు ముందు చాలా విషయాలు ఉంటుంది. అఫ్ కోర్స్, ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉంది. క్యారీ ఆన్. రండి. ఇవి ఈ వారం వచ్చిన ఆర్డర్స్. వచ్చే వారం మరికొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఓ గుడ్, ఇలాగే ఇంప్రూవ్ చేస్తూ ఉండు. అన్నిటికీ మా హరి నీకు తోడుగా ఉండు. పద్మ, మరుపున్నది లేకపోతే మనసుకు శాంతి అంటూ ఉండదు. మీ నాన్నను మర్చిపోవటానికి ప్రయత్నించు. నాన్నను మర్చిపోగలిగిన ఆ ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసుకుని నేను చేసిన పనులు నరేగతాలు చేస్తున్నాయండి. పద్మ, అవునండి, డబ్బు గలదాని నాన్నతో దేవుళ్ళంటే మిమ్మల్ని ఎదిరించి అవమానించాను, అడుగడుగును మిమ్మల్ని కష్టపెట్టాను. అది అహంకారం, నన్ను అవమానించడం కాదు పద్మ. హంస కాకిలా బ్రతకటం ఎంత కష్టం. లేమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో సంసారం చేయటం అంతే కష్టం అని నాకు తెలుసు. మీ మంచి మనసు తెలుసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. ఊరుకో పద్మ, నువ్వు ఇలా నాకు తోడుగా నిలిస్తే నేను శూన్యంలో కూడా స్వర్గాన్ని సృష్టించగలను. నిలుస్తానండి, తోడుగానే కాదు జీవితాంతం మీ నీడగానే నిలిచిపోతాను. పద్మా,